అని అడిగారు. ఆ సహచర మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో రాష్ట్రం తీసుకున్న అప్పులు ఎన్ని, సరే కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్న అప్పులు ఎన్ని, ఇంకా కొన్ని ఆ కార్పొరేషన్స్ వాళ్ళు అప్పులు తీసుకుంటే ప్రభుత్వాలు గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్స్ కట్టకపోతే ప్రభుత్వం కట్టేయండి, ఇంకా కొన్ని కార్పొరేషన్స్ వాళ్లే తీసుకొని వాళ్లే కట్టేయండి, మూడు అడిగారు అధ్యక్ష. ఈ మూడు నేను అదే చెప్తాను, ప్లీజ్ 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 అదే చెప్తాను. ఈ మూడు ఎక్కడ అప్పు తీసుకున్నా ప్రభుత్వం తీసుకున్నట్టే అధ్యక్ష. అప్పు తీసుకున్నావా లేదా అనేదే ముఖ్యం అధ్యక్ష. అప్పు తీసుకున్నావా లేదా, ఒక్క నిమిషండి. ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ తీసుకుంటే ప్రభుత్వం కడుతుంది, కార్పొరేషన్ లోన్ ఇచ్చి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ప్రభుత్వం కడుతుంది, ప్రభుత్వ ఓనర్షిప్తో ఉన్న కార్పొరేషన్లు తీసుకుంటే ఓనర్ నువ్వే కాబట్టి కార్పొరేషన్ కట్టినా నువ్వు కట్టినట్టే. ఎట్ట చేసినా ఏం చేసినా అంతిమం కట్టేది ప్రభుత్వమే. సో ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న అప్పులు ఏ రకంగా తీసుకున్నా కానీ మీరు వెసులుబాటు కోసం ఏంటంటే ఏదో ఎఫ్ఆర్బిఎం లిమిట్లో నుంచి బయటకు వచ్చి ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని రకరకాల మాయ చేసి తీసుకున్నారు. కానీ వాస్తవం మాత్రం ఏంటంటే మొత్తం కలిపి తీసుకున్న అప్పులు 671,757 రమారమి 700,000 కోట్లు అప్పు. ప్రతి ఫ్యామిలీకి 7 కోట్లు అప్పు. ఇది వాస్తవమే కదా, ఇది వాస్తవమే కదా. హరీష్ రావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, శ్రీబాబు మన శ్రీధర్ బాబు గారు కూడా చెప్తా ఉన్నారు, అప్పు అప్పే కదా, తీసుకున్నామా లేదా? మీరు ఒప్పుకున్నారు కనీసం. మీరు ఇప్పటికైనా సభలో నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ ఏదో ఒకటి ఈ రాష్ట్రం 7 కోట్ల అప్పు అయితే చేసిందని వారు ఒప్పుకున్నారు, దానికి ధన్యవాదాలు. 700,000 కోట్లు 700,000 కోట్ల అప్పు తీసుకున్నందుకు ఒప్పుకున్నారు, ధన్యవాదాలు. ఇవి అట్లాగే ఇంకో మాట అడిగారు అధ్యక్ష, ఆ జిఎస్డిపిది కూడా చెప్పారు, అది కూడా మీరు ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. మాదేంటి రెవెన్యూ బాగా ఆదాయం వస్తూ ఉంది, రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగినాయి, జిఎస్డిపి కూడా బాగా పెరిగింది. నేను ఇంకో మాట్లాడుతున్నామని, ఎవరైనా రెవెన్యూ రిసీప్ట్స్ బాగా పెరిగితే జిఎస్డిపి బాగా పెరిగితే ఆదాయం బాగా పెరిగితే అప్పులు తగ్గాల. ఆదాయం అద్భుతంగా పెరుగుతూ ఉంటే అప్పులు తగ్గాలి. ఎవడో అప్పులు ఎక్కువ చేసుకోడు. అప్పులు ఎప్పుడు చేస్తారు? మీకు ఆదాయం రానప్పుడు అప్పులు ఎక్కువ చేస్తారు. ఓ పక్కనే ఆదాయం విపరీతంగా పెరుగుతుందని చెప్తాం, జిఎస్టిపి పెరుగుతుందంటాం, అప్పులు మాత్రం 700,000 కోట్లు చేస్తుందంటాం. ఇది ఎక్కడండి? ఇంకోటి కూడా చెప్పారు, మాకు రెవెన్యూ రిసీప్ట్స్ విపరీతంగా ఉంది, జిఎస్టిపి ఇంత పెరిగింది, మీరు ఇది చెప్పట్లేదు అంటారు. నేను చెప్తాను అధ్యక్ష, మరి ఇంత బాగా పెరిగితే ఓడీ ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష? ఆర్బీఐ నుంచి ఓడి ఎందుకు తీసుకుంటున్నారో, మీకు రెవెన్యూ రిసీప్ట్స్ ఓ విపరీతంగా ఆదాయం వస్తుంది, జిఎస్టిపి పెరుగుతూ ఉంటే ఏదో ఓడి తీసుకో. ఓడి అంటే ఏంటి అసలు? ఓడి అంటే ఏంటి? ఈయన పూర్తి చెప్తే బాగుంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి కాబట్టి, రాష్ట్ర ఇమేజ్ భారతదేశంలో బయటపడకూడదు కాబట్టి నేను పూర్తిగా లోతుకెళ్ళి చెప్పట్లేదు. ఓడి అంటే ఏంటి? దివాలా తీయటం, ఓ దివాలా తీయటం, బ్యాంక్ కరప్ట్ కావటం, ఇది పరిస్థితి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి, మరొకసారి చెప్పండి అని ఒకసారి చెప్తేనే బాధగా ఉంది నాకు, రెండోసారి చెప్తే ఇంకా బాధగా ఉంటుంది. వద్దండి సార్. ఇంకోటి ఏడుపు వస్తుంది, కాళేశ్వరం గురించి చెప్పారు. కాళేశ్వరం ముఖ్యమంత్రి గారు ఏదో మసిపూసి మాట్లాడుకే చేశారు. రాహుల్ గాంధీ గారు వచ్చారు, 100,000 కోట్లు అవినీతి జరిగిందని అన్నారు, వారు కూడా 100,000 కోట్లు అంటున్నారు. తర్వాత రెండో టీఎంసీ కలిపి చెప్తా ఉన్నారు, అంత జరగలేదు, ఆడ జరిగింది 100,000 కోట్లు, ఆడ జరిగింది మొత్తం అది కలిపితే కూడా 97,000 కోట్లే కదా అని. నిజమే రైట్, 100,000 కోట్లు కాదు కానీ 97,000 కోట్లు అయితే అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు కదా, మొత్తం అన్యాయం అయిపోయింది, దానికి కూడా సంతోషమే. సరే మేము 100,000 కోట్లు కాదండి ఒప్పుకుంటాం, 97,000 కోట్లు అయితే వినియోగం అయిపోయింది, 97 అన్నారు కదండి. అయ్యో రామ, ఇప్పుడే చెప్పారు కదా సార్, 97 కదండి, 97 నువ్వే అంటారు కదండి. టెక్నికల్ శాంక్షన్ 127,872 కోట్లు, తర్వాత 96,876 కోట్లు,
బడ్జెట్లో ఇచ్చింది 32,76 కోట్లు, లోన్ 61,616 కోట్లు, పెండింగ్ బిల్స్ 3,184 కోట్లు, మొత్తం కలిపితే మీరు చెప్పిన లెక్క మీరన్నదే 97,000 కోట్లు. చాలా సంతోషం. కనీసం ఇప్పటికైనా కాళేశ్వరం పేరు మీద 97,000 కోట్లు ఈ రాష్ట్ర సంపదని దుర్వినియోగం అయిపోయింది అధ్యక్ష, ఒప్పుకున్నారు, దానికి కూడా వారి సంతోషం. ఇంకో మాట అన్నారు, ఏమండి మీరు మాటిస్తారా, వేసిన మీన్స్కి ఓడిపోకుండా ఉంటారా అని. ఏం మాటిచ్చాము అధ్యక్ష, మీ దెబ్బకి, మీ దెబ్బకి మాటిచ్చేటట్టుందా అది? కాదు కాదు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కథం చేసి ఏమి లేకుండా చేసి మీరు మాటిస్తారంటే ఎస్. 2014లో ఒక్క నిమిషం, మేము మాత్రం మీలాగా చేయం అధ్యక్ష. చాలా ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలు ఎక్కిస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఆ అభివృద్ధి ఆస్తులు సృష్టించి వాటి ద్వారా వచ్చే సంపదతో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తాం, రెండింటినీ కలగలిపి ముందు తీసుకొని పోతాం. అంతే తప్ప మీలాగా అట్లా చేయం. ఇంకా మిత్రుడు ఇంకో మాట అన్నారు, మీరు అసలు మా మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు. మా మాట్లాడు హరీష్ గారు, నేను చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడు మాట్లాడతా అంటే అప్పుడు అవకాశం ఇస్తాం. ఈ సభే కాదు, ఒక నిమిషం, ఈ సభే కాదు సార్, ఈ సభే కాదు సార్ అధ్యక్ష, మేము ప్రజలందరూ మాటలు ఈ ప్రభుత్వాలు వినాలని చెప్పి మేము చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. దానికి మేము ప్రజావాణి అని కూడా పెట్టాం. చివరికి సభ లేకపోతే మమ్మల్ని కలగటానికి అవకాశం, లేకపోతే సభ లేకపోతే ప్రజావాణి కూడా ఏ పని ఉంటుంది అధ్యక్ష? ప్రజలే కాదు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఎప్పుడు అంటే అప్పుడు కలవచ్చు. ఏమండి ఎన్ని ప్రాబ్లం, కలుస్తారా లేదు? అందరం కలుస్తామండి. మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మేము ద్వారాలు మూసి ఉంచము, 24 గంటలు ఓపెన్గా ఉంటాయి, ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు కలవచ్చు అధ్యక్ష, 100% కలుస్తాం. ఇక మిత్రులు ఇది హరీష్ రావు గారు. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు, మీ మిమ్మల్ని కాదు అందరినీ కలుస్తామని చెప్పాము. మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన సలహాలు కూడా తీసుకుంటాం అధ్యక్షుడు.